యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కాయిత మూడవ బుధవారము నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేణి మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం మొదటి వచనము మరియు ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మోషే ఇజ్రాయేలీలతో ఇట్లు పలికిను నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను ప్రభువుని విధులను చట్టములను మీకు బోధించి తిని మీరు ఆక్రమించుకుని స్వాధీనము చేసుకునబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు అవును మరి మన దేవుడు పిలవగానే పలుకును ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువులో నున్నాడా ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధులను వంటి ఆజ్ఞలు చట్టములు కలవా కానీ జాగ్రత్త ఆనాడు మీరు కన్నులారా కాంచిన అంశములను మరువకుడు జీవితాంతము జ్ఞప్తించుకొనుడు వానిని మీ కుమారులకును మనుములకును కూడా తెలియచేయుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరని కందనములు భక్తి కీర్తన అందరూ ఎరుశలేము ప్రభువును స్తుతింపుము ఎరుశలేము ప్రభువును స్తుతింపుము ఈ నాటి సువిశేషము పునీత మొత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు నేను వచ్చినది వానిని సంపూర్ణ మునర్చుటకే గాని చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములలో ఒక అల్పక్షరమైనను ఒక పుల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక